గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు జయతల్ హాజు కూజ్ గురుర్బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేన్నమ తల సద్గురు ప్రవ మహారాజు కూ జై సద్గురుమూర్తి యొక్క అనుగ్రహంతో తానే ననకను నిండిన అనేటువంటి కందార్థంలో చెప్పబడినటువంటి భావాన్ని ఈరోజు మరికొంత విచారణ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం సద్గురుమూర్తి లేనెరుకవు అన్నారు అయినా లేనెరుకవు అంటే మరి నేను ఉన్నాను కదా అన్నాడు ఉన్నా కానీ నీవు లేనివాడవే అన్నాడు ఎలా లేను లేనటువంటి వాడిని ఎలా ఉన్నట్టుగా నేను కనిపిస్తున్నాను అంటే భ్రాంతి చేత అన్నారు ఆ యొక్క భ్రాంతికి సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలు కొన్ని ఉపమానాలు బోధించడం అనేటువంటిది జరిగింది అయినప్పటికీ కూడా శిష్యుడికి ఇంకా దృఢం కాలేదు ఇంకా సందేహంగానే ఉంది ఇంకా వెలితిగానే ఉన్నది గురువుగారు నాకు ఈ యొక్క బోధలో ఆరుఢత కలిగించండి అని చెప్పి శిష్యుడు వేడుకుంటున్నాడు వేడుకుంటే గురువుగారు ఏం చేశారంటే నాయన నీవు కోరినట్లుగా నీవు అడిగినట్లుగానే నేను నీకు బోధ చేస్తా నీకు దృఢం కలిగేట్లుగా నేను చేస్తా అయితే నాకు ఫీజు చెల్లించాలి నాకు ఫీజు చెల్లించాలి నాకు ఫీజు ఇచ్చేస్తే నేను నీకు ఈ యొక్క జ్ఞానాన్ని కలిగిస్తాను అన్నారు సరే గురువుగారు మరి మీరు ఏం కావాలో అడగండి మీరు ఫీజుగా ఏదడిగితే నేను అది ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను అని చెప్పి శిష్యుడు అన్నాడు అప్పుడు గురువుగారు అన్నారు నాయన ఫీజు చెల్లించటం అంటే భౌతికమైనటువంటి డబ్బులు కాదు ధనం కాదు తోటలు భూములు గోదానం భూదానం ఇట్లాంటివి కాదు నాయన అలాంటివి కాదు నేను దక్షిణగా గురుదక్షిణగా నేను కొన్ని అడుగుతా వాటిని నీవు నాకు సమర్పించాలి అలా సమర్పిస్తే నీకు ఈ యొక్క బోధలో దృఢత్వం కలిగిస్తాను అని చెప్పి గురువుగారు చెప్పారు సరే అడగండి గురువుగారు ఇచ్చే ప్రయత్నం చేస్తాను అని చెప్పి శిష్యుడు అన్నాడండి అయితే గురువుగారు అడిగారు నాయన నాకు తనువు మనసు ధనము తెలివి ఈ యొక్క నాలుగింటిని సమర్పించాలి అన్నాడు సద్గురుమూర్తి దక్షిణగా గురుదక్షిణగా ఏమడుగుతున్నారు తనువు మనస్సు ధనము తెలివి తనువు అంటే స్థూల శరీరం అండి మనస్సు అంటే సూక్ష్మ శరీరం అండి ధనము అంటే కారణ శరీరం స్థూలము సూక్ష్మము కారణము మహాకారణము అనేటువంటి ఈ యొక్క నాలుగు శరీరాలను కూడా గురువుగారు దక్షిణగా సమర్పించమంటున్నారు సమర్పించమని అడిగిన క్షణంలోనే ఆ క్షణంలోనే ఈ యొక్క శిష్యుడు గురుదేవ ఇగో అలాగే సమర్పిస్తున్నాను స్వీకరించండి అని చెప్పి అన్నాడు గురువుగారు సరేనాయన స్వీకరిస్తున్నాను చెప్పి గురువుగారు అన్నారు గురువుగారు ఇమ్మన్నారు శిష్యుడు ఇచ్చా అన్నారు మరి ఇచ్చారా ఆయన ఇచ్చానే అంటున్నాడు మరి ఆయన గారు తీసుకున్నారా తీసుకున్నా అని ఆయన గారు అంటున్నారు మరి ఈయన గారు శిష్యుడు ఎలా ఇచ్చాడు సద్గురువు ఎలా తీసుకున్నారు ఆలోచించండి శరీరాన్ని ఇవ్వటానికి సాధ్యమవుతుందా మన మనస్సును తీసి ఇవ్వటానికి సాధ్యమవుతుందా ధనము అంటే కారణ శరీరము అంటే మన జన్మకు కారణమైనటువంటి బీజాలు అందులోనే ఉంటాయి అంటే అనేక జన్మలలో చేసినటువంటి పాపము పుణ్యము అనేటువంటి కర్మఫలాలన్నీ కూడా మనం అనేక జన్మల నుండి సంపాదించుకున్నటువంటి ధనం మొత్తం కూడా అదే కారణ శరీరమే దాన్ని అడుగుతున్నారు ఇమ్మంటున్నారు మహాకారణ శరీరం ఎరుక తెలివి దాన్ని ఇమ్మంటున్నారు ఈయన ఇచ్చా అన్నారు ఆయన తీసుకున్నా అన్నారు ఈయన ఎలా ఇవ్వగలిగాడు ఆయన ఎలా తీసుకున్నారు ఇది మామూలు విషయం కాదండి ఎందుకంటే ఇవ్వటం అనేటువంటిది మామూలు విషయం కాదండి ఇది వేరే ఇంకెవరికీ కూడా అర్థం కాదండి చూసేవాళ్ళెవ్వరికి కూడా అర్థం కాదండి లోకులెవరికి కూడా అర్థం కాదండి అది శిష్యుడికే తెలుస్తుంది సద్గురువుకే తెలుస్తుంది ఈ విషయం గురు శిష్యులు ఇద్దరికీ సంబంధించినటువంటిదే కానీ మరొకరికి సంబంధించినటువంటిది కాదు అయితే మరి ఎంతమంది శిష్యులు నిజాయితీగా మాటకు కట్టుబడి జీవిస్తున్నారండి కృష్ణప్రభు రచించారు తను మన ధనములుగురునకు వినయం గురిచే అనువైన బోధ పడసిన ఘనమతిమంతునకు సాటి గల్దాయి భుమే తనువు మనసు ధనము తెలివి తను మన ధనములు గురునకు వినయంబుగ ధారపోసి వేట్క గురునిచే అనువైన బోధబడసిన చూడండి ఎంత గొప్పగా చెప్తున్నారు తనువు మనసు ధనము తెలివి సర్వస్వాన్ని కూడా సద్గురుమూర్తికి ధారపోసినటువంటి శిష్యుడితో సమానమైనటువంటి వారు ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా లేరు అని చెప్తున్నారు ఘన మతిమంతునకు సాటి గలద ఈ భూమిని ఈ ప్రపంచంలో అలాంటి శిష్యుడికి సాటి అయినటువంటి వారు మరొకరు లేరు అని చెప్పి ఇక్కడ ఘంటాపదంగా నొక్కి వక్కాణించుతున్నారండి మరి గురువుగారు దేవునండి హైదరాబాద్ అని శిష్యుడి దేవూరు బెంగళూరు అని గురువుగారిది హైదరాబాదు శిష్యుడిది బెంగళూరు ఇప్పుడు ఉపదేశం అయిపోయింది ఉపదేశం అయిపోయింది శిష్యుడు ఈ వాక్యాలు పలికాడు తనువు మనసు ధనము తెలివి ఎరుకను సర్వస్వాన్ని కూడా సద్గురుమూర్తికి సమర్పించుచున్నాను అని చెప్పి నమస్కారం చేశాడు అయిపోయింది మళ్ళీ తెల్లారి బెంగళూరు వెళ్ళిపోయాడు బెంగళూరు ఉద్యోగం నిమిత్తం బెంగళూరు వెళ్ళిపోయాడు గురువుగారు హైదరాబాద్లో ఉన్నాడు శిష్యుడు బెంగళూరులో ఉన్నాడు అయితే ఇంత డిస్టెన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు తనువు అంటే స్థూల శరీరాన్ని ఎలా సమర్పించినట్లు గురువుగారికి మరి మనస్సుని ఎలా సమర్పించినట్టు ధనాన్ని ఎలా సమర్పించినట్టు తనువు మనసు ధన్ ఇవన్నీ సద్గురుమూర్తికి సమర్పించాను అని చెప్పినప్పుడు గురువుగారు హైదరాబాదులో ఉంటే శిష్యుడు బెంగళూరులో ఉంటే ఎలా సమర్పిస్తాడు అంటే ఇక్కడ భావన రూపంగా సమర్పించడం భావనారూపంగా సమర్పించడం గురువుగారికి సమర్పించడం అంటే ఈ క్షణం నుండి కూడా ఈ క్షణం నుండి కూడా ఈ యొక్క గురువుగారికి సమర్పించినటువంటి వస్తువులు మొత్తం కూడా అవి గురువుగారివే అనేటువంటి భావనతో జీవించాలి గురువుగారు చెప్పినటువంటి పద్ధతిగా గురువుగారు దేనికోసం వినియోగించమని చెప్పారు గురువుగారి యొక్క శరీరాన్ని దేనికోసం వినియోగించమని చెప్పారు గురువుగారి యొక్క ఇంద్రియాలను దేనికోసం వినియోగించమని చెప్పారు గురువుగారి యొక్క మనస్సును దేనికోసం వినియోగించమన్నారు గురువుగారి యొక్క ప్రాణశక్తిని దేనికోసం వినియోగించమని చెప్పారు గురువుగారి యొక్క బుద్ధిని దేనికోసం వినియోగించమని చెప్పారు గురువుగారి యొక్క ఆత్మను గురువుగారి యొక్క తెలివిని గురువుగారి యొక్క ఎరుకను దేనికోసం వినియోగించమని చెప్పారు దాని కోసం వినియోగించినప్పుడు మాత్రమే వాటిని నీవు గురువుగారికి సమర్పించినట్లుగా గుర్తు గురువుగారికి సమర్పించినటువంటి క్షణం నుండి ఆ క్షణం నుండి ఈ యొక్క వస్తువులన్నింటి మీద గురువుగారికి హక్కుంది గురువు యొక్క ఆజ్ఞానుసారంగా గురువు యొక్క భావానికి అనుగుణంగా గురువుగారు చెప్పినటువంటి పద్ధతిగా తూచా తప్పకుండా వీటిని అంటే ఈ యొక్క తను మన ధనములను అనుసరింపచేసినప్పుడు వారు చెప్పినటువంటి పద్ధతిగా వినియోగింపచేసినప్పుడు మాత్రమే వీటిని వారికి సమర్పించినటువంటి ప్రయోజనం ఆ యొక్క వాక్యం సరిపోతుంది లేకపోతే సరిపోదు లేకపోతే సరిపోదు వట్టి మాటే మిగులుతుంది వట్టి మాటే మిగులుతుంది చాలామంది వాచాగా చెప్తారండి చాలా మంది వాచాగా చెప్తారు తనువు మనసు ధనము తెలివి గురువుగారికి సమర్పించాను అని చెప్తారు కానీ ఆచరణలో జీవన విధానంలో అలాంటి భావాలు వ్యక్తం కావండి గురువుగారి యొక్క భావం ఒక విధంగా ఉంటుంది శిష్యుల యొక్క భావం ఒక విధంగా ఉంటుందండి గురువుగారి యొక్క భావానికి అనుగుణంగా వాళ్ళ యొక్క శరీరం కానీ వాళ్ళ యొక్క ఇంద్రియాలు కానీ వారి యొక్క మాట తీరు కాని వాళ్ళ యొక్క మనసు కానీ వారి యొక్క చేష్టలు కానీ ఏ ఒక్కటి కూడా గురువుగారి యొక్క భావానికి అనుగుణంగా లేకుండా ఉండేటువంటి వాళ్ళు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారండి అలా కనిపించినటువంటి వాళ్ళందరూ కూడా నిజమైనటువంటి శిష్యులుగా మనం పరిగణలోకి తీసుకోకూడదండి అంటే అలాంటి వాళ్లకు ఈ యొక్క జన్మరహిత స్థితి కలగదండి ఏవండి సద్గురువు ఎప్పుడు కూడా మన యొక్క భౌతికమైనటువంటి ధనం కోసం కానీ భౌతికమైనటువంటి వస్తువుల కోసం కానీ భౌతికమైనటువంటి విషయాల కోసం కానీ వారు కావాలని కోరరండి వారు కావాలని కోరండి మరి వీటిని ఎందుకు కోరుతున్నారు తనువు మనసు ధనము తెలివి వీటిని ఎందుకు ఇవ్ దక్షిణగా ఇమ్మని కోరారు అంటే మన యొక్క జన్మకు కారణభూతమైనటువంటివి అవే మన యొక్క జన్మకు మూలమైనటువంటివి అవే మన యొక్క దుఃఖానికి కారణము అవే అందుకే మనకు దుఃఖాన్ని కలిగించేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మన దగ్గర నుంచి వారు తీసేసుకుంటున్నారు అది మన మేలు కోర కోసమే అది మన మేలు కొరకే తప్ప గురువుగారి స్వప్రయోజనం కోసం మాత్రం కాదండి గురువుగారు ఉపదేశం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈ ప్రమాణం చేయిస్తారు కదా నాయనా శిష్య నేను నేను పలికినట్లుగా నువ్వు నాయనా అన్నారు సరే పలుకుతూ ఉన్నాడు సద్గురుమూర్తికి తనువు అంటే తనువు మనసు అంటే మనసు ధనము అంటే ధనము సమర్పించుచున్నాను సమర్పించుచున్నాను గురువుగారు మీరు అడిగితే నేను తనువు మనసు బుద్ధి ప్రాణం ఇవన్నీ కూడా సమర్పిస్తాను కానీ గురువుగారు ధనం మాత్రం నేను సమర్పించను ఎందుకంటే ఇవాళ మీరు అడిగితే నేను ఇస్తానని చెప్పి మీకు వాగ్దానం చేస్తే రేపెప్పుడైనా వచ్చి మీరు ఒక రెండు లక్షలు కావాలని అడిగితే ఇవ్వటం నాకు కుదరదు ఎందుకంటే మా ఇంట్లో ఒప్పుకోరు మా పిల్లలు కానీ భార్య కానీ ఒప్పుకోరు అంగీకరించరు అందుకనే ధనం మాత్రం నేను ఇచ్చుకోలేను కాబట్టి మిగతా ఏదైనా ఉంటే అడగండి తనువు మనసు ఇట్లాంటివి చెప్తున్నారుగా అట్లాంటివి కావాలంటే ఇచ్చేస్తే వాటికైతే అభ్యంతరం ఏమి లేదు గురువుగారు ధనం మాత్రం లేదా బంగారం కానీ ఇట్లాంటివి మాత్రం మీరు అడగద్దు చూడండి సద్గురుమూర్తి ధనము అనేటువంటి దాన్ని ఎలాంటి ధనాన్ని అడుగుతున్నారో కూడా అర్థం చేసుకోలేనటువంటి వారు కూడా ఈ లోకంలో మనకు కనిపిస్తూ ఉంటారండి ధనము అంటే పాపము పుణ్యమండి అనేక జన్మల నుండి మనం చేస్తూ ఉన్నటువంటి అనేక కర్మల యొక్క సమాహారమే ఈ యొక్క ధనమండి అదే కారణ శరీరం పాప పుణ్యాల యొక్క కర్మల యొక్క సమూహమే ధనం ఎవరికిస్తే మాత్రం ఎవరు తీసుకుంటారండి చూడండి మీ ఇంటికి ఎవరైనా బంధువు వచ్చారనుకోండి ఒక ఫోన్ ఇవ్వండి గిఫ్ట్గా తీసుకుంటారా లేదా ఫోన్ ఇస్తే గిఫ్ట్గా తీసుకుంటారండి ఒక టీవీ ఇవ్వండి గిఫ్ట్గా తీసుకుంటారు ఎందుకు బంగారం బంగారంలాగా తీసుకుంటారు ఒక ల్యాప్టాప్ ఇవ్వండి బంగారంలాగా తీసుకుంటారు ఒక కుర్చీ ఇవ్వండి బంగారంలాగా తీసుకుంటారు ఒక ఫ్యాన్ ఇవ్వండి తీసుకుంటారు ఒక బైక్ ఇవ్వండి తీసుకుంటారు ఒక కార్ ఇవ్వండి తీసుకుంటారు ఏది ఇచ్చినా తీసుకుంటారు కానీ మీ ఇంటికి వచ్చినటువంటి ఫ్రెండ్ కానీ బంధువుకు కానీ మీ ఆత్మీయులకు కానీ అయ్యా నేను గతంలో ఒక పాపం చేసి ఉన్నాను ఆ పాపం వలన నాకు కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ పాపాన్ని స్వీకరించండి అని చెప్పి మీరు అడగండి ఎవరైనా తీసుకుంటారేమో ఫోన్ తీసుకున్నాడు ల్యాప్టాప్ తీసుకున్నాడు టీవీ తీసుకున్నాడు బైక్ తీసుకున్నాడు కారు తీసుకున్నారు ఇన్ని తీసుకున్నారు కదా ఇన్ని తీసుకున్నారు కదా పాపాన్ని ఇవ్వండి తీసుకుంటారే పాపాన్ని ఎవరు తీసుకోరండి పుణ్యాన్ని అడగండి తీసుకుంటారు కానీ పాపాన్ని మాత్రం తీసుకోరు సద్గురుమూర్తి యొక్క గొప్పదనం అదండి పుణ్యాన్నే కాదు పాపాన్ని కూడా స్వీకరించేటువంటి సమర్థులు సద్గురువు అందుకే అందుకే ఈ ప్రపంచంలో తల్లి తండ్రి అక్క చెల్లి అన్న తమ్ముడు బంధువు మిత్రుడు అందరికంటే కూడా శ్రేష్ఠుడు ఆత్మీయుడు సద్గురు అని చెప్పింది పూర్వకాలంలో మన పెద్దలు ఇలా పాడేవారండి దోచుకున్నాడే సద్గురు మూర్తి దోచుకున్నాడే దోచుకున్నాడే మూర్తి దోచుకున్నాడే దోచుకున్నాడమ్మ త్రోవ కడ్డము నిలచి దోచుకున్నాడమ్మ త్రోవ కడ్డము నిలచి మూలనే మూట పాపామలన్నీ మూట బలవంతముగా గురుడు బలవంతముగా గురుడు దోచుకున్నాడే మూర్తి దోచుకున్నాడే సద్గురుమూర్తి దోచుకున్నారు అంటే మన దగ్గర నుంచి స్వీకరించారు అని అర్థం మన దగ్గర నుంచి స్వీకరించారు ఏమి స్వీకరించారు మనం వెళ్ళేటువంటి దారికి అడ్డుగా నిలబడి మనం మనం చేసేటువంటి మన యొక్క ప్రయాణానికి అడ్డుగా నిలబడి నాయన ఇటువైపు మీరు ప్రయాణం చేయవద్దు అని చెప్పి నిరోధించి మన యొక్క ప్రయాణాన్ని నిరోధింపచేసి ఏం దోచుకున్నారంటే పాపమూలన్నే మూట బలవంతముగా గురుడు దోచుకున్నాడే చూసారండి పాప పుణ్యాలతో కూడి ఉన్నటువంటి కర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటన్నిటితో కూడి ఉన్నటువంటి కారణ శరీరం ఏదైతే ఉన్నదో ఉన్నదో ఆ యొక్క కారణ శరీరాన్ని దక్షిణగా వారు స్వీకరిస్తున్నారు ఎంత గొప్ప విశేషమో చూడండి ఇంత గొప్ప మేలు చేసేటువంటి వారు ఇంకెవరుంటారండి మనం చేసేటువంటి మంచినే కాకుండా మనం గతంలో చేసి ఉన్నటువంటి సమస్త కర్మఫలాలన్నింటినీ కూడా స్వీకరించి సద్గురుమూర్తి మనకు జన్మరహిత స్థితిని కలుగ చేస్తున్నారు అంటే ఆ యొక్క తనువు మనసు ధనము తెలివి అన్నిటినీ కూడా సద్గురుమూర్తి చెప్పినటువంటి పద్ధతిగా వినియోగించాలి వీటిని శిష్యుడు సద్గురుమూర్తికి ఇచ్చిన తర్వాత సద్గురువుకి ఇచ్చిన తర్వాత గురువుగారు ఇలా అన్నారు నాయన ఈ నాలుగు ఇచ్చిన తర్వాత ఇంకా నీ వద్ద ఏమైనా మిగిలి ఉందా అంటే ఏమీ మిగిల్లేదు గురువుగారు అన్నాడు ఆలోచించుకోనైనా ఇంకా ఏమైనా నీది అనేటువంటిది ఏదైనా ఉందేమో ఆలోచించు నీది అనేటువంటిది ఏదైనా ఉన్నదా అని ఆలోచించమన్నాడు శిష్యుడు బాగా ఆలోచించి గురుదేవా నేను బాగా ఆలోచించాను నాది అనేటువంటిది ఏది కూడా నాది అనేటువంటిది ఏది కూడా నా వద్ద కించిత్తు కూడా మిగిలి నేను లేను నాది లేదు నేను నాది నా సర్వస్వం కూడా మీ సొత్తు అయి ఉన్నది మీకు అర్పించబడినటువంటి సొత్తు గురుదేవా నేను నా శరీరము ఇంద్రియాలు మనసు బుద్ధి ప్రాణము ఎరుక ఇవన్నీ ఉండి కూడా నేను లేనివాడనయ్యాను ఎందుకు అంటే వీటన్నిటినీ మీరు గురుదక్షిణగా స్వీకరించారు మీకు నేను దక్షిణగా సమర్పించినటువంటి కారణం చేత నేను లేనివాడనయ్యాను ఇప్పుడు నాకు పూర్తిగా బోధ అర్థమవుతోంది అని చెప్పి శిష్యుడు అన్నాడు ఈ యొక్క విషయం దృఢం కావడం కోసం చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకొని ముగింపు చేసుకున్నా ఒకరోజు వాళ్ళ ఫ్రెండు ఫోన్ చేశాడు ఫలానా చోటుకి రా అని చెప్తే ఇతను వెళ్ళాడు వెళ్ళి వాళ్ళ ఫ్రెండును కలుసుకున్నాడు కలిస్తే వాళ్ళ ఫ్రెండు తనకున్నటువంటి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చెప్పాడు తనకేవో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావాలంటే తీరాలంటే ఇతనికి కొంత అమౌంట్ కావాలి ఎంత కొంత అమౌంట్ కావాలంటే ఎవరిస్తారు బ్యాంకుకు వెళ్ళాడు బ్యాంకుకు వెళ్ళి అడిగితే లోన్ ఇమ్మని చెప్పి అడిగితే ఏమైనా షూరిటీ కావాలన్నారు నీ పేరు మీద ఏదైనా విలువైనటువంటి స్థిరాస్తి లాంటిది ఉంటే నీకు మేము లోన్ ఇస్తామని చెప్పి ఆ బ్యాంక్ వాళ్ళు చెప్పారు ఇతని పేరు మీ ఇతని పేరు మీద సెంటు భూమి కూడా లేదండి వాళ్ళ ఫ్రెండ్ని అడిగాడు మిత్రమా నాకున్నటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యేదాకా బ్యాంకు లోన్ తీరేంత వరకు కూడా మీ ఇల్లు నా పేరు మీద రిజిస్టర్ చేయి నా ప్రాబ్లమ్ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ నీకు ఈ ఇల్లు నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పి చెప్పాడు సరే వాళ్ళ ఫ్రెండ్ అలాగే ఈయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాడండి ఈ విషయం ఇంట్లో ఎవరికి చెప్పలేదని ఆ యొక్క ఇల్లు వాళ్ళ ఫ్రెండ్కు రాసిచ్చినట్లుగా వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చేసినట్లుగా భార్యకు కానీ పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ అత్తమామలకు కానీ బంధువులకు కానీ మిత్రులకు కానీ తన చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్కి కానీ మిగతా వాళ్ళందరికీ కూడా ఎవ్వరికీ కూడా చెప్పలేదండి వీళ్ళిద్దరి మనసులోనే ఉంది వీళ్ళిద్దరికీ తెలుసు ఇంకెవరికి తెలియదు అయితే ఇప్పుడు ఆ ఇల్లు ఎవరిదండి ఆ ఇల్లు ఎవరిది అంటే వెంటనే వాళ్ళ స్నేహితుడిది అంటాం ఎంత ఎందుకంటే లీగల్గా ఆలోచి లీగల్గా మనం ఆలోచిస్తే ఆ ఇల్లు వాళ్ళ ఫ్రెండ్దే అవుతుంది కానీ వీళ్ళది కాదు మరి ఈ విషయం వాళ్ళ భార్యకు పిల్లలకు తెలుసా తెలీదు మరి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఆ ఇల్లు ఎవరిది అనుకుంటున్నారు వాళ్ళదనే అనుకుంటున్నారు మరి వాళ్ళ ఇల్ల కాదు ఎవరిది స్నేహితుడిది నీకు తెలిసినా తెలియకపోయినా ఒకవేళ నీవు మర్చిపోయినా సరే అది నీది కాదు దాని మీద నీకు ఎలాంటి హక్కులు కూడా ఉండవు అంటే ఆ ఇల్లు వాళ్ళ ఫ్రెండ్కు రాసిచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడుంటున్నారు ఆ ఇంట్లోనే ఉంటున్నారు హక్కులు లేకపోయినా కానీ ఆ ఇంట్లోనే ఉంటున్నారు ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నంత మాత్రాన ఆ ఇల్లు వాళ్ళదవుద్దా ఇంట్లో ఉన్నంత మాత్రాన ఆ ఇల్లు వాళ్ళదేమీ కాదు ఆ ఇల్లు వాళ్ళ ఫ్రెండ్దే అవుతుంది ఇప్పుడు మనం తనువు మనసు ధనము తెలివి ఇవన్నీ కూడా సద్గురుమూర్తికి అర్పించామండి సద్గురుమూర్తికి అర్పించాం ఇప్పుడు సద్గురుమూర్తికి అర్పించిన తర్వాత ఇప్పుడు ఈ శరీరం ఎక్కడుంటుంది నీ దగ్గరే ఉంటుంది మనసు ఎక్కడుంటుంది ఇందులోనే ఉంటుంది బుద్ధి ఎక్కడుంటుంది ఇందులోనే ఉంటుంది ప్రాణం ఎక్కడుంటుంది ఇందులోనే ఉంటుంది ఇంద్రియాలు ఎక్కడుంటాయి ఇందులోనే ఉంటాయి అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నీ ఇక్కడే ఉంటాయి మీరు మీ శరీరాల్లోనే ఉంటున్నారు మీరు మీ శరీరంలోనే ఉంటున్నారు ఈ శరీరాన్నే వాడుకుంటున్నారు ఈ శరీరాన్ని వాడుకుంటున్నారు వాడుకోవటానికి ఇంకో శరీరం ఎక్కడది మీకు లేదండి దీనితోటే అనేకమైనటువంటి పనులు చేయిస్తున్నారు అవునా కాదా ఎన్ని చేస్తున్నారు ప్రాతకాలంలో లేవగానే బ్రష్ చేస్తున్నారు స్నానం చేస్తున్నారు మంచి కాస్ట్లీ సబ్బులు తీసుకొచ్చి దానికి మంచిగా రుద్దుతున్నారు మంచి డ్రెస్సులు వేస్తున్నారు మంచి హెయిర్ ఆయిల్స్ బాడీ స్ప్రేస్ చూడండి ఏసీ రూముల్లో తిప్పుతున్నారు ఖరీదైనటువంటి కారులో తిప్పుతున్నారు ఫేస్ క్రీములు బాడీ మసాజులు అబ్బో ఎన్ని చేస్తున్నారండి ఎన్నో చేస్తున్నారు కోరిందల్లా కొనిపెడుతున్నారు ఇష్టమైందల్లా తినిపిస్తూ ఉన్నారు అవునా కాదా అవును మరి ఇవన్నీ చేయిస్తున్నారు కదా మరి ఇవన్నీ చేసేటువంటి ఈ యొక్క శరీరం నీదా ఈ యొక్క శరీరం నీదా ఈ యొక్క మనస్సు నీదా ఈ యొక్క బుద్ధి నీదా అంటే కాదు అంటే కాదు అంట అవునా కదా కాదంట మరి శరీరము మనస్సు ఇంద్రియాలు బుద్ధి ప్రాణము తెలివి సర్వం గురుమూర్తిదే కదా గురుమూర్తివే కదా అవునండి ఇవన్నీ కూడా గురువుగారి అలాంటప్పుడు అలాంటి స్పృహతో ఉండాలి కదా ఆ స్పృహతో ఉండాలి కదా మరి ఉంటున్నారా ఎంతమంది ఉంటున్నారు ఇది నాది కాదు ఇది నాది కాదు ఇది గురుమూర్తిదే అనేటువంటి భావనతో ఇది పరమాత్మదే అనేటువంటి భావనతో జీవించేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు వాళ్ళు నిజమైనటువంటి శిష్యులు అని చెప్పి ఇక్కడ మనకు సూచిస్తున్నారండి ఎందుకంటే లోకంలో వ్యవహారార్థం వ్యవహారం కోసం గురువుగారికి సమర్పించినటువంటి వస్తువులన్నింటినీ కూడా మనం వాడుకుంటున్నాం అంతే కానీ అవన్నీ కూడా మనవి కాదు అసలు నువ్వెక్కడున్నావు నీదంటూ ఏమీ మిగిలి లేదు ఇంత చెప్పిన తర్వాత ఆ యొక్క శిష్యుడికి అర్థమైంది గురువుగారు నేను లేనివాడను నేను లేనివాడను ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా నేను లేనివాడనే ఉండి లేనివాడను ఉండి లేనివాడను లేక ఉన్నటువంటి వాడను లేక ఉన్నవాడిని ఉండి లేనివాడను అని చెప్పి చెప్తాడు అప్పుడు లేనే లేనని నేను లేకపోయిన వెనుక తానుండు గద ఉంటే దాన్నెట్లే కదా నీవు లేనే లేనను మీ అన్నారు అంటే నేనే లేనని నేనే లేనని నేనే లేకపోయిన వెనుక ఏది ఉన్నా ఎవరు ఉన్నా నీకేం పని నీవే లేకపోయిన తర్వాత నీవే లేకపోయిన తర్వాత ఇంకా ఏది ఉంటే నీకేం పని నీకేమి సంబంధం నీకెలా తెలుస్తుంది ఏది ఉన్నది అనేటువంటి విషయం నీకు ఎలా తెలుస్తుంది తాను లేనప్పుడు తాను లేనప్పుడు ఏది ఉన్నా అతనికి సంబంధం లేదండి ఈ విధంగా ఈ విధంగా తనను తాను సర్వస్వాన్ని కూడా సద్గురుమూర్తికి సమర్పించుకున్నటువంటి క్షణంలో అలా సమర్పించుకున్నటువంటి వారు ఖచ్చితంగా జన్మరహిత స్థితిని పొందుతారు ఎప్పుడు కూడా జన్మకు రారు అని చెప్పి మన పెద్దలు సూచిస్తున్నారు నీవు లేవు అని చెప్పి దృఢమై నీవు లేకుండా పోవాలి ఆ స్థితిలో ఉండాలి మరొకసారి ఈ యొక్క కందార్థాన్ని గుర్తు చేసుకుందాం తానే నన్న కన్ను నిండిన దానికి పేరేమి బయలు తానే తానేనచును నేనని ఎదా నేనెవ్వరు అండి లేనెరుకవు ఉంటి ఉంటే లేనేలేనన్ను మీ అంటినీ అంటే లేనే లేనేలేవు సోమి లేనే లేననే నేను లేకపోయినా వెనుక తానుండు గదా ఉంటే దాట్లే దానివు నీవు లేని మీ అంటినీ అంటే లేని సూమి జయచల సద్గురు మహారాజుకు జై